ప్రబోధ 5. మానవ కోటికి మాతృదేవి సనాతన ధర్మమే. లోకమున సర్వ మతములకు సర్వ సంప్రదాయములకు సర్వ ధర్మములకు సనాతన ధర్మమే తల్లి. అట్టి తల్లి పుట్టినిల్లే ఈ భారతదేశం. ఆహా, భారతీయులెంతటి భాగ్యశాలురో! ఈ భారతదేశం ఎంత భవ్యమైనదో యోచింపుడు. లోకమంతయు లోకేశుని దేహమైనను దానికి నేత్రముల వంటిది ఈ భారతదేశం. నేత్రహీనమైన దేహం పరాధీనమే కదా. భారతదేశం వేదశాస్త్రాలను నేత్రములతో అలంకరింపబడినది. అందుమూలముననే భారతీయులు పొందినంత సంస్కారమును మరే దేశీయులు పొందలేరని చెప్పుటలో సందేహమే లేదు. సర్వమత సమత్వమును సహనమును బోధించిన సనాతన ధర్మమే సర్వుల ధర్మము. వివిధ ప్రదేశాలలో పుట్టి వివిధ మార్గాలుగా ప్రవహించి కడకు నదులు సముద్రమును ఎట్లు చేరుచున్నవో అటులనే వివిధ ప్రదేశములలో ఉద్భవించి వివిధ ధర్మ మార్గముల ప్రవర్తించి వివిధ ఆరాధనలతో సర్వేశ్వరుని సన్నిధి అను సాగరమును చేరుచున్నారు. నానాదిశలకు ప్రాకునట్టి ఈ భిన్న మార్గములన్నీ కలియునట్టి కేంద్రస్థానమే సనాతన ధర్మము. సర్వ మతముల వారు సత్యవాక్పరులుగా ఉండి ఈర్ష్య కోపరహితులై ప్రేమ హృదయులై ప్రవర్తించి సనాతన ధర్మమును అనుష్ఠించవలెను. వీటిని పట్టుబిడక సాధించువాడే భారతీయుడు. ఆదికాలం నుండి నేటి వరకు అగ్రస్థానమును వహించి శాశ్వతముగా నిలిచి ఉండినది ఒక్క హిందూ మతం మాత్రమే. నాటి చారిత్రక యుగాల నుండి నాశనమెరుంగని వారు ఒక్క భారతీయులే. ప్రేమ సమంజసము కృతజ్ఞతాసహితమగు జీవితమును ఈ మతమునందు గరిపినట్ల మరే మతమూ గరుపలేదు. తత్వావిష్కరణమున వేదము మూలము. దాని నుండి హిందువులు వారి ధర్మమును పొందియున్నారు. ఆది అంత్యములు లేని వేదశాస్త్రాల సారమును గ్రోలినవారు ఈ భారతీయులు. ఇట్టి పవిత్ర భారతదేశము లోకమునకు ఆధ్యాత్మిక గని వంటిది. ఈ బ్రహ్మాండమైన భూగర్భమున ఒక్కొక్క ప్రదేశమందు ఒక్కొక్క లోహము కనిపించినట్లే ఈ భారతదేశమందు సర్వశాస్త్ర వేద ఉపనిషత్ తత్వముల సారమైన సనాతన ధర్మము ఉత్పత్తి అయినది. భారతీయుల భాగ్యమా అన్నట్లుగా వారి పుట్టినిల్లుగా ఉన్న ఈ సనాతన ధర్మపు గనులు ఎచట ప్రారంభమునో అచటనే అందునిమిత్తమై నాయకులు, విచారకులు, విమర్శకులు, ప్రచారకులు, ప్రబోధకులు ఉద్భవింతురు. అట్టి మతమునకు చెందిన వారు మహాపురుషులు, నిష్కామ కర్మయోగులు, పండితోత్తములు, ప్రజ్ఞావంతులు, ఋషులు, దైవాంశ సంభూతులు, యజ్ఞపురుషులు ఈ భారతదేశమందే అనేకులు ఉద్భవించిరి. వీరి వలననే ఇట్టి అనుభవసిద్ధమైన ఆధ్యాత్మిక సారము దేశమంతయూ ప్రవహించినది. ఈ రీతిగా లోకమంతయూ సనాతన ధర్మము సారవంతమై అభివృద్ధి చెందినది. ఎన్ని దేశముల ప్రవహించినను ఆదిస్థానము భారతదేశమే. నేడు లోకమున చూడు, ఏదో కొన్ని కొన్ని కొత్త రకమైనటువంటి మిషన్ కార్లు, ఇంజనులు ఇతర దేశములలో కనిపెట్టి వాటిని తదితర దేశాలకు ఎగుమతి చేసినను వాటి ఆదిస్థానము మాత్రము మరువరానిదిగా ఉన్నది. వాటి అనుభవముగానే అట్టి మిషనులు, అట్టి కార్లు తయారు చేయవచ్చును. అయితే ఆధారము లేక ఏమీయూ చేయలేరు. అటులనే భారతదేశమందు సనాతన ధర్మము ఉద్భవించి దాని ప్రభావమును మహాపురుషుల మూలమున, వారు రచించిన శాస్త్ర గ్రంథ మూలమున పరదేశీయులు పొందిరే కాని ఆది తన స్థానాధారమును వీడలేదు. అది అసాధ్యము. ఇట్టి పావన ధర్మములను పాలతో పెంచబడిన పుణ్యపురుషుల పుట్టినిల్లైన ఈ భారతదేశమున నేటి నవీన పద్ధతులే మన ధర్మమని, సనాతన ధర్మపు సారమును రుచిచూడక దాని అర్థమును సహితం తెలిసికొనక వ్యర్థపు వాదనలతో దానిని మరుగుపరిచి పరదేశీయులకు ఒప్పజెప్పి వగచుచుండుట చూచి విచారంగా ఉన్నది. ఇందుకు కారణము సరియైన మార్గదర్శకులు లేకుండుటే. ఉండినను ఇప్పటి నవీన పద్ధతులకు ప్రవేశమిచ్చి వాటి వాసన మూలమున తరిగిపోవుచున్నారు. ఇవి కేవలం సంత పకోడీల వంటివి. వట్టి వాసనలను పట్టి ఒళ్లును పాడు చేసుకుందురు కాని యథార్థపు పదార్థమును పరిశీలించరు. సనాతన ధర్మమైన స్వధర్మమునందు ఎంతో పరిశుభ్రమైన పదార్థముండి ఆడంబరముచే ఆకర్షించు వాసనలు లేకపోవుటే ఇట్టి అశ్రద్ధకు కారణం.
సత్యమునకు అట్టి ఆడంబరాలు అనవసరం. రుచియే ప్రధానం. ఇప్పటి మానవులు కేవలం వాసనా ఇష్టులై చెరించుటే ఇందుకు మూలం. యథార్థమును వదిలి పరధర్మముల పాటించుట నేడు పరిపాటైనది. ఇది చాలా పొరపాటు. ఆకర్షించు వాసనలు, పై పద్ధతులను చూసి భ్రమించుట భారతీయులకు ధర్మవిరుద్ధం. సనాతన ధర్మములో లేని సత్యము, పరమ ప్రేమ మరే ధర్మమందునూ లేవు, రావు. సనాతన ధర్మము సత్యస్వరూపం. అది సర్వుల సొత్తు. పవిత్రతకు ఏ నియమములూ ఉండవు. పవిత్రత ఒక్కటియే, రెండు కాదు కదా. అట్టి సనాతన ధర్మమును అనుష్ఠించి జీవన్ముక్తులైన వారు, భగవద్ అనుగ్రహమును పొందినవారు, సత్యస్వరూపమును తెలుసుకున్నవారు, సాక్షాత్కారమును సాధించినవారు భారతీయులే. ఆ పవిత్ర స్థానమును పొందిన వారలను జాతి మత లింగభేదములు లేక భారతీయులే పూజించినారు. అట్టి సమయమున పవిత్రత సర్వ నిబంధనలను భస్మము చేయును. కాని ఆ స్థానమును పొందకమునుపే సర్వము సమానమును భావము తలంచ సాధ్యము కానిది. అయితే అట్టి పవిత్ర సనాతన ధర్మమును సాధించటకు సాహసించవలెను. ఇది భారతీయుల కర్తవ్యం. చారిత్రక యుగం నుంచి పరిశీలించిన హిందువులలో ఎట్టి మహాపురుషులు ఏ తెగలందు జన్మముందినది విషదముగా తెలియను. అవతారములు, దైవాంశ సంభూతులు, జీవన్ముక్తులు అయిన రామ, కృష్ణ, బలరామ, జనక, పరీక్షిత్తు, విశ్వమిత్రాది రాజయోగులు కూడా క్షత్రియ తెగయందు ఉద్భవించిరి. బ్రహ్మఋషులు, పండితోత్తములు, శాస్త్రవేత్తలు, వేదఋషులు బ్రాహ్మణ తెగయందు ఉద్భవించిరి. భారత భాగవతాది గ్రంథములందు శూద్రులు అధికులు కలరు. భక్తశేఖరులు నిమ్నజాతియందే అధికులు కలరు. దీనిని బట్టి చూడ పవిత్రతను పొందుటకు, పరమాత్మను చేరుటకు వారివారి సాధన ప్రధానం కాని తెగలు కావు. అయితే అందుకు తగిన అనుగ్రహమునకు అర్హుడు కావలను, అనుష్ఠానమున క్రమబద్ధుడు కావలను. ఇంతటి పవిత్రులైన భారతీయులు పై మహాపురుషుల జీవిత తత్వములను గమనించక, తలంచక, వారి ఆజ్ఞ శిరసావహించక కాలకర్మముచే పట్టుబడి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు స్వార్థము కొరకు అనుసరింప వీలు కలుగదేమో అను సందీయమున పేరు ప్రఖ్యాతులకు దాసులై అధికారమునకు ఆశపడి హిందూ మతమునకు తీరని లోటు కలిగించుతున్నారు. అయితే సర్వజన సమాహితులై, స్వార్థరహితులై, ప్రజాక్షేమ పరాయణులై, లోకసేవారతులై సర్వమును ధారపోసినవారు లేకపోలేదు. అట్టి మహనీయులు లోకాధికారులైన ఈ దుర్మార్గ వ్యక్తులకు, అనాచార వ్యక్తులకు, అధర్మ ప్రియులకు స్థానముండదని వారిని చేరనీయక అణగద్రొక్కుతున్నారు. ఎట్టి అగాధమైన సముద్రమైనను ఒడ్డున భూకంపము రాగానే జలము తమంత తామే దూరము పోవును. ఆ అశాంతి తగ్గిన తోడనే తిరిగి యథాస్థానము ఆక్రమించును. అట్లే ఎట్టి అన్యాయ అక్రమ అహంకారపు ఆడంబర భూకంపమునకు చిక్కునక సత్పురుషులు, లోకోద్ధారకులు దూరముగా ఉండి వీరి ప్రతాప ప్రదర్శనము చల్లబడగానే వారు తిరిగి లోకమున ప్రవేశింతురు. ఇట్టి క్షణభంగురమైన అధికారములు, అహంకారములు స్థిరము కావు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ఇప్పటి అశాంతి వాతావరణం విరుగుటకే కాని పెరుగుటకు కాదు. లేకున్నా ఆది నుంచి ఎంతో పవిత్రమైన పద్ధతులతో, భావనలతో, సహనంతో, పేరు ప్రఖ్యాతులతో, వేదశాస్త్ర ఉపనిషత్తులను ఉగ్గుపాలతో పెరిగి దేశభ్రష్టులైన మానవులను ఆదరించి అట్టివారికి అండనొసగి సమంజస ప్రేమలు పంచిపెట్టిన భారతీయులు నేడు చూడు. భారత సోదరులనే తూలనాడుతూ ఒకరిపై ఒకరు అధికారులు కాగోరి ఒకరి క్షేమమును ఒకరు ఓర్వలేక అసూయాపరులై పదవీ ప్రతిష్టలకు పాల్పడి అహంకారపరులై తమ భారత సోదరులనే వంచించుచూ అభివృద్ధి కోరువారిని అణగద్రొక్కుచూ తమ స్వార్థమును పొందగోరి హిందువులలో ఎన్నడూ కని విని ఎరుగని దుర్గుణములను అభివృద్ధిపరుచుకుని అనాచారమాచరించుచూ పాపభీతి, దైవ ప్రీతి, వినయ భయ విశ్వాసములు లేక ఇంతటి అశాంతికి గురి అయి శాంతికి దూరముగుట భారతీయులకు తలవంపు కదా. హిందూ సోదరులారా, భారత పుత్రులారా, సనాతన సంప్రదాయ పరులారా, పురాణకాలపు పురుష లక్షణములు ఎందుబోయెను? సత్యసహన నీతి నియమములు ఎందు దాచితిరి? లెండి, తిరిగి సత్యధర్మశాంతి నిలయములైన రామరాజ్యమును స్థాపించండి.
భారత సోదరులను ప్రేమించండి, సనాతన ధర్మములను అనుష్ఠించండి. ఇప్పుడు దహించుచున్న అజ్ఞాన అశాంతి అక్రమ అసూయలను అగ్నిజ్వాలలను ప్రేమ సహన సత్యములను నీటితో ఆర్పుడు. పవిత్ర పురుషుల పాలనను ఉత్తమ పురుషుల లక్షణములను దైవరాజ్యములను జ్ఞాపకమునకు తెచ్చుకొనుడు. తమ తమ తప్పులను తాము గ్రహింపుడు. పరుల తప్పులను వెతుకుటలో వచ్చే సుఖమేమీయూ లేదని దృఢము చేసుకొనుడు. ఇట్టివి వృథా కాలహరణము కలహకారణము అగును. అట్టి గుణములు వదలుడు. ఈ తరుణము తప్పిన చేయినది మరేమి? ఆలసింపుకుడు. నిరుత్సాహమునకు చోటివ్వక గడిచిన అవినీతులకు స్వస్తి చెప్పి పశ్చాత్తాప పరులై దైవ ప్రార్థనలు సత్కార్యములు సోదర ప్రేమలు ప్రవేశపెట్టుడు. సనాతనపు రామరాజ్యమును స్థాపింపుడు. ఇట్టి రాజ్యమును నిర్మింపగోరి ఈ సనాతన సారథి బయలుదేరి తన సైన్య సహాయంతో చేదోడు వాదోడుగా నిలువగలడు. ఈ భారతీయులందరూ ఒక తల్లి బిడ్డలే. ఆ తల్లియే సనాతన ధర్మము. ఆ మాతృ ఋణమును భారత పుత్రులు తీర్చవలెను. తల్లిని మరచిన పుత్రుడు పుత్రుడు కాదు. తల్లిని చెడ్డ అన్న తాను మంచి కానేరడు. ఆ తల్లి పాలపోషణే నేటి ప్రాణము. ఈ ప్రాణదాతయైన సర్వుల తండ్రి ఒక్క పరమాత్ముడే. అందరూ ఒక్క తల్లిదండ్రుల బిడ్డలు. అట్టి సోదరులలో తమను తాము నిందించుకొనక తమవార్లకే తాము చెడ్డ కోరక మీ వస్తువుపైన మీకెంత ఇష్టమో అట్లే ఇతర సోదరులకు వారి వస్తువుపై వారికంత ఇష్టమని భావింపుడు. ఒకరి ఇష్టమును ఒకరు దూషించక పరిహసించక ప్రేమించవలెను. ఇవి భారతీయుల ప్రేమయుత సత్యలక్షణములు.